హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో గైస్ ఈ రోజు వీడియోలో మనకి కొత్తగా రాబోతున్న ఓబీ 29 అప్డేట్స్ గురించి చెప్తాను. సో మనకి కొత్తగా రాబోతున్న గన్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, పెట్స్ ఏంటి, సో గన్ స్కిన్స్ అంటే మనకి ఈవో గన్ స్కిన్స్ ఏంటి, సో గోల్డ్ రాయలీ నెక్స్ట్, సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుందన్న. సో వీడియో మొత్తం చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఓకే గైస్ ఇంకా ఓబీ 29 అప్డేట్స్ అయితే స్టార్ట్ చేసుకుందాం గైస్. సో మనకి ఫస్ట్ గా చూసుకుంటే గన్ స్కిన్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి ఓబీ 29 లో రాబోతున్న గన్ స్కిన్స్ అన్ని కూడా ఇవే అన్న. సో గ్లోవల్ స్కిన్, ఇంకా చిన్న గన్, పెద్ద గన్, సో ప్రతి గన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు అండ్ ఇవైతే మనకి నెక్స్ట్ ఓబీ 29 లో రాబోతున్న గన్ స్కిన్స్ కే. సో చూసుకోవచ్చు మీరు అయితే ఇక్కడ. సో మనకి విక్టోర్ గన్స్, ఇంకా కటానా, గ్లోవల్, సో చాలా గన్ స్కిన్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్ గా మీరు ఇక్కడ చూసుకుంటే M1887 గన్ స్కిన్ ఉంది. సో ఇదైతే మనకి కొత్తగా రాబోతున్న గోల్డెన్ M1887 గన్ స్కిన్ గై. సో ఈ గన్ స్కిన్ మీకు నచ్చిందా లేదని కామెంట్ చేయండి అండ్ గైస్ ఇంకా మనకి నెక్స్ట్ ఓబీ 29 లో రాబోతున్న బండిల్స్ అన్ని కూడా ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి గైస్. సో మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తున్నాయి ఈ బండిల్స్ అన్నింటిని కూడా మనకైతే ఫ్రీ ఫైర్ వాడు ఏదో ఒక ఈవెంట్లో అయితే మనకైతే తీసుకొస్తారు గైస్ నెక్స్ట్ ఓబీ 29 తర్వాత. సో ఈ బండిల్స్ అన్ని కూడా మనకి నెక్స్ట్ గేమ్లో కనిపించడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి అండ్ గైస్ ఇంకా చాలా మంది అడుగుతున్నారు మనకి నెక్స్ట్ ఓబీ 29 తర్వాత రాబోయే ఎమోట్స్ ఏంటని చెప్పి. సో ఎమోట్స్ కూడా ఒకసారి సో ఫస్ట్ లుక్ అయితే చూపిస్తాను, చూడండి. సో మనకి మెయిన్గా అయితే ఈ ఫోటోస్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో చూడండి మనకైతే ఒక 4 ఎమోట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ ఎమోట్స్ అయితే మనకి నెక్స్ట్ ఓబీ 29 తర్వాత అయితే కనిపిస్తాయన్న. అండ్ గైస్ ఇప్పుడు మనం గన్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే స్పెసి 2 అయితే 2x స్కోప్ పెట్టుకునేలాగా ఇచ్చాడు. సో ఇప్పుడైతే స్కోప్ పెట్టి కూడా ఎనిమికి అయితే హెడ్ షాట్ కొట్టేయచ్చు అనమాట. సో మామూలుగా ఉండదు, ఒకసారి చూడండి మీకు చూపిస్తాను. సో గైస్ ఇక్కడ చూడొచ్చు గైస్, సో ఎలా తగులుతున్నాయి చూడండి, మొత్తం రెడ్ నెంబర్స్ వేరే లెవెల్లో తగులుతున్నాయి. సో ఒక్క షాట్ ఇచ్చామంటే చాలు ఎనిమి పుచ్చ పగిలిపోద్ది. సో మనకి స్కోప్ పెట్టి ఈ గన్ వాడితే అండ్ గైస్ గేమ్ లోకి మనకి ఇంకో కొత్త ఏఆర్ గన్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి 1 ట్యాప్ కొట్టడానికి చాలా యూజ్ అవుతుంది. సో చూసుకుంటే SVT వుడ్ ఫీకర్ లాగా ఉంటుంది. గన్ పేరు వచ్చేసి సో AC-56 అని ఉంది. సో గన్ ఇక్కడ డామేజ్ చూడండి కొడతా ఉంటే సో 67 107 80 బానే డామేజ్ పడుతుందన్న. అండ్ ఈ గన్ సౌండ్ ఎలా ఉంటుందని చెప్పి కూడా ఒకసారి వినండి. అండ్ గైస్ ఇప్పుడు గన్ అటాచ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే షార్ట్ గన్ కి అయితే ఒక మజిల్ అయితే రాబోతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా షార్ట్ గన్ మజిల్ అది. అండ్ గైస్ చూసుకుంటే మనకి ఇన్హేలర్ అయితే కొత్తగా ఈ స్టైల్లో కనిపిస్తుంది. అండ్ గైస్ ఇంకా కొత్తగా M4 చిప్ అయితే వచ్చింది గైస్. సో ఇది మనకైతే M4A1 ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది, అంటే ఎక్కువ డ్యామేజ్ కూడా ఇస్తుందేమో. అండ్ గైస్ ఇంకా చూసుకుంటే మనకైతే SMG గన్స్ కి కొత్త అటాచ్మెంట్ కూడా వచ్చిందన్న. సో ఇంకా చూసుకుంటే మనకి కొత్త లాబీ కూడా వచ్చింది. సో కొత్త లాబీలో పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. సో మనకి కనిపించిన చేంజెస్ అయితే ఇవి మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. అండ్ ఓకే గైస్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ఓబీ 29 తర్వాత రాబోతున్న ఈవో గన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే ఈవో గన్ స్కిన్ లుక్ అయితే ఎలా అయితే చేంజ్ అయిపోతుంది మనకి అప్డేట్ తర్వాత. అండ్ గైస్ చూసుకుంటే మనకి XM8 అయితే సో తప్పకుండా 100% అయితే మనకైతే వస్తుందన్న. సో ఎప్పుడు వస్తుందంటే మనకి ఆగస్టు మంత్ లో అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే డ్యామేజ్ డబల్ ఉంది అండ్ రేట్ ఆఫ్ ఫైర్ కూడా ఉంది, రీలోడ్ స్పీడ్ అయితే మైనస్ గా ఉంది. అండ్ గైస్ ఈ యానిమేషన్ అయితే మనకైతే ఫేమస్ అన్నమాట. సో ఫేమస్ వచ్చేసి మనకి నెక్స్ట్ సో ఈవో గన్ అంటే మనకి XM8 అండ్ ఫేమస్ రెండు గన్స్ కూడా మనకైతే నెక్స్ట్ ఈవో గన్స్ గా ఉండబోతున్నాయి. సో గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫేమస్ యానిమేషన్ మాత్రమే రిలీజ్ అయిందన్న. సో ఫేమస్ యానిమేషన్ మాత్రమే లీక్స్ లో ఉన్నాయి అండ్ గన్ స్కిన్ ఎలా ఉంటుందని చెప్పి నెక్స్ట్ మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత సో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను గైస్. సో యానిమేషన్ ఎలా ఉందంటే గన్ మాత్రం ఇంకా ఓపీ ఉంటుంది. సో XM8 అండ్ ఫేమస్ ఈ రెండు కూడా మనకి నెక్స్ట్ రాబోయే ఈవో గన్ స్కిన్స్ అన్నమాట. సో ఈ గన్ స్కిన్స్ మీకు నచ్చినాయా లేదా, ఎవరైతే ఇంకా ఈవో గన్స్ గురించి వెయిట్ చేస్తున్నారో మీరైతే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు రాబోతున్న కొత్త పెట్ అండ్ క్యారెక్టర్స్ గురించి కూడా చూద్దాం గైస్. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా నింజా టైగర్ పెట్. సో ఈ పెట్ గురించి నేను చాలా సార్లు చెప్పానన్న మీకైతే వస్తుందని చెప్పి. సో మనకైతే ఈ పెట్ అయితే బ్యాక్ రాబోతుంది, దీనికి సంబంధించిన స్కిన్స్ కూడా చూపిస్తాను. సో అంతకంటే ముందు సో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది కొత్త క్యారెక్టర్. సో క్యారెక్టర్ అయితే చూసుకోవచ్చు. సో పాసివ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. సో ఈ క్యారెక్టర్ యొక్క అబిలిటీస్ ఏంటి అనేది కూడా చెప్తానన్న, చూడండి. సో ఎప్పుడైతే మన టీమ్మేట్స్ డౌన్ అవుతారో సో వాళ్ళకి రివైవ్ చేస్తాం కదా. సో మనకైతే లేట్ పట్టదన్నమాట. సో రివైవ్ చేయడం కూడా తొందరగా రివైవ్ చేస్తాం. సో చాలా స్పీడ్గా రివైవ్ ఇచ్చేస్తాం మన టీమ్మేట్స్ కి అండ్ మనం రివైవ్ చేసిన తర్వాత మన టీమ్మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సో ఫస్ట్ లెవెల్ 1లో ఉంటాయి క్యారెక్టర్, 15 HP పెరుగుతుంది అండ్ మ్యాక్సిమం లెవెల్ 6 లెవెల్ 7 చేసిన తర్వాత మనకైతే సో రివైవ్ చేసిన తర్వాత మన టీమ్మేట్స్కి అయితే 40 HP అయితే పెరుగుతుందన్న. సో ఓపీ ఉంది క్యారెక్టర్ అయితే. అండ్ ఇంకో క్యారెక్టర్ ఉంది, దాని గురించి కూడా చెప్తాను. ఇదే గైస్ మనకి నెక్స్ట్ ఇంకో కొత్త క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ అబిలిటీస్ తెలిస్తే మీరైతే అవాకైపోతారు. సో క్యారెక్టర్ అబిలిటీస్ ఏంటంటే మనకు అంటే ఈ క్యారెక్టర్ కనుక మనం వాడుతుంటే సో ఎప్పుడైతే మనని ఎనిమి అయితే డౌన్ చేస్తాడో సో డౌన్ చేసిన తర్వాత సో మనకి మనమే సెల్ఫ్ రివైవ్
అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే మనకి క్లాష్ క్వార్లో ఇంజెక్షన్ ఉంటుంది కదా, సో ఇంజెక్షన్తో అవసరం లేకుండా ఎనిమిస్, అంటే మన మన టీమ్మేట్స్ కూడా ఎవరు మన దగ్గర లేకపోయినా సో మనకి మనంగా మనకైతే రివైవ్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది ఈ క్యారెక్టర్ స్కిల్ అనేది, సో కింద అయితే కామెంట్ చేయండి అన్న. సో క్యారెక్టర్ స్కిల్ మాత్రం ఓపీబీపీ టోపీ లాగా ఉంది, సో ఇంత దారుణంగా ఉంటుంది అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనకి మనమే రివైవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కూల్ డౌన్ టైం కూడా మీరు చూసుకుంటే 60 సెకండ్స్కి ఒకసారి అయితే ఎనిమీ మనం డౌన్ చేసిన తర్వాత మనకైతే, సో మనకి మనమే సెల్ఫ్ రివైవ్ చేసుకునేలాగా ఉంది. కానీ ఈ క్యారెక్టర్ మనకు వచ్చిన తర్వాత కూల్ డౌన్ సో అంత త్వరగా అయితే అవ్వదన్నమాట. సో మనకి ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న క్రోనో క్యారెక్టర్కి టైం ఎలా అయితే పడుతుందో, సో ఈ క్యారెక్టర్ కూడా కూల్ డౌన్ అవ్వడానికి మళ్ళీ యాక్టివేట్ అవ్వడానికి అంత టైం అయితే పడుతుందన్న. సో క్యారెక్టర్ అయితే ఓపీ ఉంది గైస్. సో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ గైస్ ఇంకా మనకి గేమ్లో కొత్తగా వచ్చే మూడ్స్ గురించి చూసుకుంటే, సో మనకి ఒక మూడ్ అయితే కొత్త మూడ్ ఉందన్న. సో లోన్ వూల్ఫ్ అని ఉంది కదా, సో ఈ మూడ్ వచ్చేసి చాలా బాగుంటుంది, సో చాలా మందికి కూడా నచ్చుతుంది. సో ఈ మూడ్ వచ్చేసి మనకి 1v1 మూడ్ గైస్. ఎలా అంటే మనకి క్లాష్ కూడా ఆడుతున్నప్పుడు 4v4 ఎలా జరుగుతుందో, ఈ మూడ్ ఆడుతున్నప్పుడు మనకైతే 1v1 జరుగుతుంది. సో అండ్ గైస్ ఈ మూడ్లో చూసుకుంటే మనకి గన్స్ అన్నిటికీ కూడా అయితే లిమిట్ అయితే ఉండదు. సో మనకి సో గోల్డ్ గన్స్ లిమిట్ అయితే ఉండదు, సో మనకి నచ్చిన గన్ తీసుకోవచ్చు. 1v1 ఛాలెంజెస్ ఉంటాయి. సో మనకైతే ఎవరైతే 3 రౌండ్స్ గెలుస్తారో వాళ్ళు గెలిచినట్టు లెక్క. సో మూడ్ అయితే చాలా బాగుంది, సో చాలా మందికి కూడా నచ్చుతుంది గైస్. అండ్ గైస్ మీకు ఎప్పుడో 1 మంత్ బ్యాకే చెప్పాను OB29లో, సో మనకి ఇలాంటి ఒక రూమ్ అయితే వస్తుంది. సో మనకి నచ్చిన ప్లేస్లో ఇల్లు కట్టుకోవచ్చు, మైండ్ ట్రాఫ్ లాగా అయితే ఉంటుందని చెప్పి. సో ఈ మూడ్ అయితే మనకైతే, సో అంటే ఈ రూమ్ అయితే మనకైతే నెక్స్ట్ OB29లో అయితే రాబోతుందన్న. సో చాలా బాగా మనకి నచ్చినట్టయితే మ్యాప్ను అయితే డిజైన్ చేసుకోవచ్చు. అండ్ గైస్ మీకు ఇంకా గోల్డ్ రాయల్ బండిల్ గురించి చెప్పడం మర్చిపోయినా, సో మనకి గోల్డ్ రాయల్ బండిల్ అయితే ఇక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్లో ఉంది కదా, సో ఈ బండిల్ అయితే రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకున్న లీక్స్ ప్రకారం అయితే మీకు అయితే గోల్డ్ రాయల్ బండిల్ గురించి చెప్పాను, చాలా మంది అడిగారని చెప్పి. అండ్ గైస్ మనకి నెక్స్ట్ ర్యాంక్ సీజన్ రివార్డ్స్ గురించి అయితే చూసుకుంటే మనకి సిఎస్ ర్యాంక్ సీజన్ రివార్డ్స్ అయితే ఎలా అయితే ఉంటుందన్న. సో మనమైతే హీరోయిక్కి వెళ్ళగానే ఆ షర్ట్ వస్తుంది, అండ్ గోల్డ్కి వెళ్ళగానే సో మనకైతే అక్కడ కనిపిస్తున్న A94 స్కిన్ అయితే వస్తుంది. అండ్ గైస్ ఇంకా మన బీఆర్ మూడ్ అదే మన ర్యాంక్డ్ మూడ్ చూసుకుంటే సీజన్ 24 రివార్డ్స్ అయితే ఎలా ఉంటాయి, సో పైన కనిపిస్తున్న అన్ని కూడా మన బ్యానర్లు అన్నమాట, అవతార్ కూడా కనిపిస్తుంది మీకు. అండ్ గైస్ చూసుకుంటే M14 స్కిన్ అయితే వస్తుంది, అండ్ హీరోయిక్ వెళ్ళగానే సో టీషర్ట్ అయితే ఎలా ఉంటుంది షర్ట్ అయితే. అండ్ గైస్ మనకి నెక్స్ట్ రాబోతున్న పెట్ స్కిన్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. సో టైగర్ నింజా పెట్ స్కిన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయన్న. సో ఇవి వచ్చేసి మనకి ఏదైనా టాప్అప్ ఈవెంట్లో పెట్టడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ గైస్ సో మీకు ఎప్పుడో చెప్పాను నేను లక్కీ వీల్ ఈవెంట్ వస్తుందని చెప్పి, సో మనకి ఈ రోజు అయితే లక్కీ వీల్ ఈవెంట్ అయితే వచ్చింది. అండ్ గైస్ మనకి మెక్లారన్ ఈవెంట్ కూడా వస్తుంది, సో నేను చెప్పే ఈవెంట్స్ అన్నీ కూడా సో చెప్పే అప్డేట్స్ కూడా తప్పకుండా వస్తుందని 90%. ఇంకా మీకు చాలా టాప్అప్స్ గురించి కూడా చూపించాను, సో అవన్నీ కూడా మనకి నెక్స్ట్ అప్డేట్లో కూడా వస్తాయన్న. సో OB29 గురించి అయితే ఇంకా చాలా అప్డేట్స్ కూడా ఉన్నాయన్న, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే సో మనకి ట్రైనింగ్ గ్రౌండ్ గురించి కావచ్చు, ఇంకా కొత్త బండిల్స్, ఇంకా కొత్త క్యారెక్టర్స్ చాలా ఉన్నాయన్న. సో వాటన్నిటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎందుకంటే వీడియో లెంతీగా అయిపోతుంది. అండ్ గైస్ ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో వీడియోకి అయితే లైక్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ ఫ్రీ ఫైర్ గ్రూప్స్లో అయితే వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను గైస్. అంతవరకు సెలవు, టాటా బాబాయ్, టేక్ కేర్, లవ్ యూ గైస్.